పిచ్చెక్కిపోయి కొమ్మటిరెడ్డి బ్రదర్సు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొమ్మటిరెడ్డి బ్రదర్స్కు ఈ సందర్భంగా ఒక సవాల్గా చేస్తున్నా, మీరు దయచేసి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇక్కడ ఏదో రౌడిజం చేస్తే పీసీసీ టీఆర్ఎస్ వాళ్ళను ఎదుర్కొన్న మేమే అని చెప్పి రౌడిజం చేస్తే పేపర్లలో ఛానళ్లలో వస్తే మీకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తున్న ఆశతోని ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి మీరు నీచాతిమైనటువంటి నీచాతి వ్యక్తిగత దూషణలకు తీసుకుంటున్నారు. నేను అడుగుతున్న కొమటిరెడ్డి బ్రదర్స్, నువ్వు ఎంపీగా నిలబడ్డప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీకి ఇక్కడ 11,000 మెజార్టీ ఇచ్చినటువంటి ఘనత ఆలేరు నియోజకవర్గ ప్రజల ఘనత. ఇది టీఆర్ఎస్కు అడ్డ, మరి కేసీఆర్ గడ్డ. ఇది ఆలేరు అంటే టీఆర్ఎస్కు అడ్డ, కేసీఆర్ గడ్డ. ఇది ఆ రోజు కూడా మున్సిపల్ మరి ఎంపీ ఎన్నికల్లో మరి ఆలేరు నియోజకవర్గంలో 11,000 మెజార్టీ తెచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కుటుంబ ప్రజలు, కేసీఆర్ అభిమానులు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నారు. నీ రౌడిజం నలుగొండలు నడుస్తుందేమో కానీ ఆలేరు నియోజకవర్గం నడవదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నావు. అవాకులు చవాకులు పేరుస్తున్నావు టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద. కేసీఆర్ని ఎంత విమర్శిస్తే ఆ స్థాయి పెరుగుతుందని నువ్వు అనుకుంటారు? ఒక ముఖ్యమంత్రిని వ్యక్తిగత దూషణలతో మాట్లాడుతున్నావు, కూతురు బిడ్డ అని మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా ఇలా ముఖ్యమంత్రి మరి కొమటిరెడ్డి బ్రదర్స్ను ఆలేరు నియోజకవర్గంలో ఈరోజు 24 కౌన్సిలర్ సీట్లుంటే ఆలేరులో 12, యాదాద్రిలో 12, ఇంలా మేము 12 సీట్లు గెలిచినాం. 12 సీట్లు గెలిచినాం, 4 టీఆర్ఎస్ రేబల్స్ గెలిచినాం. అంటే 16 సీట్లు మేము గెలిచినాం. ప్రజల తీర్పు మా పక్షాన ఉంది. ఆలేరులో 8 గెలిచినాం, యాదగిరిగుట్టలో 4 పిలిచినాం. ఇక్కడ రేబల్స్ 2, అక్కడ రేబల్స్ 2, అంటే 12 టీఆర్ఎస్ అభ్యర్థులు, 4 టీఆర్ఎస్ లేబర్స్ రేబల్స్ గెలిచారు. మొత్తం 16 మంది గెలిచాం. నువ్వు గెలిచింది ఆలేరులో 1, అది కూడా 32 ఓట్లతో గెలిచావు. అదేవిధంగా యాదగిరిగుట్టలో 4 మాత్రమే గెలిచావు. నువ్వు మొత్తం గెలిచింది 5 సీట్లే, మేము గెలిచింది 16 సీట్లు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ కండగా ఉంటారు. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అడ్డ, కేసీఆర్ గడ్డ. ఇది ఆలేరు గడ్డ అని చెప్పి, కేసీఆర్కు అడ్డ, ఆలేరు గడ్డ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి నిజంగా కూడా మీరు దయచేసి ఇక్కడ రౌడిజం చేసి మేమేదో కాంగ్రెస్ పార్టీ గొప్పగా తయారు చేసినాం అనుకుంటారు. మీరు ఎక్కడ చేయలేదు. మీరు కేవలం ఆలేరు నియోజకవర్గంలో 24 సీట్లకు 5 వరకే పరిమితమైనరు. మేము 16 సీట్లు గెలిచినాము, ప్రజలు మా పక్షాన ఉన్నారు. నీ రౌడిజం ఏమనుంటే నల్గొండలో వేసుకో. ఆలేరు నిజంగా కూడా ఎప్పటి సందు కూడా శాంతి స్వరూపులు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ రౌడిజాన్ని మాకు నేర్పవలసిన బాధ్యత నీకు లేదు అని చెప్పి సందర్భంగా ఖండిస్తూ, కేసీఆర్ గారిని ఖబర్దార్ కొమటిరెడ్డి బ్రదర్స్, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా, కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని చెప్పి జై కేసీఆర్, జై తెలంగాణ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.